ఒక్కసారి అందరు చూడండి హుజూరాబాద్ ప్రాంతంలో ఉన్న మైనారిటీస్ అందరూ దయచేసి ఇది ఒక్కసారి చూడాలి 20 ఏళ్ల నుంచి ఈ మైనారిటీ ఫంక్షన్ హాల్ కట్టిస్తా అని చెప్తున్న ఈటల రాజేందర్ అభివృద్ధి ఒక్కసారి చూడురా ఎట్లున్నా మైనారిటీ ఫంక్షన్ హాల్ అది ముందర చూపియమ్మా దాంట్లో కొంచెం ఈ కార్పొరేటర్ స్థాయిలో కట్టిస్తా అని చెప్తున్న ఈయన ఇక ముందర చూపి భయ్ ఇదంతా ఈ ఫంక్షన్ హాల్ దిగో కింద అంతా చూపి ఎట్లుందో ఈ బురద చూడురా ఇది ఈటల రాజేందర్ గారి అభివృద్ధి మైనారిటీలకి షాదీ ఖానా కట్టిస్తా అని చెప్పిన ఈటల రాజేందర్ అభివృద్ధి ఇది ఒక్కసారి చూడండి ఇదే అని అభివృద్ధి ఈటల రాజేందర్ గారు నువ్వు 15 సంవత్సరాల నుంచి నేను ఎమ్మెల్యేని నేను మంత్రిని నేను తోపుని ఏదో ఇదనే నువ్వు చేసేది కనీసం ముస్లింలకి మైనారిటీలకి పాపము పేద బిడ్డలు వాళ్ళు ఒక పెళ్లి చేసుకోవడానికి ఒక బర్త్డే ఫంక్షన్ చేసుకోవడానికి ఇంకేమైనా ఫంక్షన్లు చేసుకోవడానికి ఉండి కట్టియరా బాబు అంటే కార్పొరేటర్ స్థాయిలో కట్టిస్తాను ఎన్నోసార్లు మాటిచ్చి ఇప్పటిదాకా కూడా నువ్వు కట్టియలేదు నువ్వు మంత్రి ఉండి కూడా కట్టియలేదు ఒకసారి చూపి ఇది కూడా ఫంక్షనల్ కదా మైనారిటీల ఫంక్షన్ హాల్ చెట్లని చూపి బుర్దా చూపి ఇగోరి మైనారిటీల ఫంక్షన్ హాల్ మొత్తం చేసింది ఇగో ఈ బుర్ద చూడరు ఎట్లుందో ఈ చెట్లు బుర్ద గిదా కార్పొరేటర్ కార్పొరేట్ స్థాయి అనేది గిదేనా మీ కార్పొరేట్ స్థాయి ఈటల్ రాజేందర్ గారిది గిదేనా మీ కార్పొరేట్ స్థాయి అది ఫంక్షన్ హాల్ ఇది పార్కింగ్ ప్లేస్ ఇగో వాళ్ళ కార్పొరేట్ స్థాయి చూడరు ఎట్లుందో ఒక్కసారి ఇదంతా చూడరు ఈటల్ రాజేందర్ చేసిన కథ గిది అటు మస్జిద్ ఉన్నది పవిత్రమైన మస్జిద్ ఉంది అటు ఒక్కసారి ఇదంతా చూడరు ఏం పరిస్థితి ఒక కనీసం 100 సార్లు దరఖాస్తు ఇస్తున్నామని పెద్ద మనిషి చెప్తా ఉన్నారు ఎన్నిసార్లు ఇచ్చారు సార్ మీరు దరఖాస్తు రాయందరికి ఎన్నో సార్లు ఓవరాల్ గా ఒక 30-40 సార్లు చెప్పిన ఒక 4 సార్లు అప్లికేషన్ ఇస్తే కార్పొరేట్ స్థాయి కట్టిస్తా అని ఎలక్షన్లలో చెప్పిండు 2 సార్లు కూడా చెప్పిండు ఒకసారి ఇంటి ముందర 400 మంది తోటి మీటింగ్ పెట్టితే ఆ రోజు వాగ్దానం చేసిండు ఆయన చెప్పురు మైనారిటీలు చెప్తా ఉన్నారు కార్పొరేట్ స్థాయిలో కట్టిస్తా మీకు గజ్వేల్లా ఉన్నట్టు కట్టిస్తా అన్నాడు ఆ గజ్వేల్ లేదు ఏ సిడిపేట లేదు ఏది లేదు ఒకసారి చూడు ఇది చూపిగో ఇది ఇలా కార్పొరేట్ స్థాయి ఇది వీళ్ళ కార్పొరేట్ సార్ అంతకు ముందు ఒకసారి 50 లక్షలు వచ్చినాయి అన్నారు ఒకసారి 15 లక్షలు వచ్చినారు మరి అది ఎవరు తీసుకున్నారు ఎక్కడ పోయినాయి ఇదంతా ఇదైతే చూడరు ఒకసారి ఒకడు ఉంటాడు దానిలో